మిత్రమా, వెనకుండి నడిపించావు. ఆపద కాలంలో అండగా నిలిచావు. ఏపీ అభివృద్ధి కోసం పరితపించావు. నీవు లేని లోటు పూడ్చలేనిది మిత్రమా అంటూ గౌతమ్ రెడ్డి సంస్మరణ సభలో భావోద్వేగానికి లోనయ్యారు ఏపీ సీఎం జగన్. నెల్లూరు జిల్లా కనుపర్తిపాడు విపిఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన స్వర్గీయ గౌతమ్ రెడ్డి సంస్మరణ సభకు హాజరైన ఏపీ సీఎం జగన్ భావోద్వేగానికి లోనయ్యారు. గౌతమ్తో సాగిన తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. గౌతమ్ లాంటి మంచి మిత్రుణ్ణి కోల్పోవడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానన్న సీఎం అతను లేడంటే నమ్మడానికి ఇంకా కష్టంగానే ఉందన్నారు. గౌతమ్ రెడ్డి తనకు రాజకీయాల్లో తోడుగా స్నేహితుడిగా ఉండేవారని అన్నారు. వయసులో పెద్దవాడైనా ఆ గర్వం కనిపించేది కాదు. సోదర భావంతో మెలిగేవాడని గుర్తు చేసుకున్నారు. నా ప్రతి అడుగులోనూ తోడుగా గౌతమ్ రెడ్డి ఉన్నారని అన్నారు. మాజీ మంత్రి గౌతమ్ రెడ్డి ఆలోచనంతా ఏపీకి పెట్టుబడులు తేవడంపైనే ఉండేదన్నారు సీఎం జగన్. గౌతమ్ అకాల మరణంతో ఆయన కుటుంబానికి తనతో పాటు వైసీపీ అండగా ఉంటుందన్నారు. ఉదయగిరిలో మే 15 కల్లా సంఘం బ్యారేజ్ పూర్తి చేసి మేకపాటి గౌతమ్ రెడ్డి సంఘం బ్యారేజ్ అని పేరు పెడతామన్నారు. మంచి స్నేహితుడిని ఒక మంచి వ్యక్తిని పోగొట్టుకున్నాను, కానీ ఆ కుటుంబానికి నేనే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తంగా కూడా ఆ కుటుంబానికి తోడుగా ఉంటుందని. రాజమోహన్ రెడ్డి కంటే గౌతమ్ ఆత్మీయత తనకు ఎక్కువగా అనిపించేది. తన ప్రోత్సాహంతోనే గౌతమ్ రాజకీయాల్లోకొచ్చారని సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. గౌతమ్ రెడ్డి కుటుంబానికి దేవుడు తోడుగా ఉండాలని, వారికి అన్ని రకాలుగా మంచి జరగాలని ఆకాంక్షించారు సీఎం జగన్.